తమిళనాడు పాలిటిక్స్ లాగా ఏపీ పాలిటిక్స్ ఎందుకు మారుతున్నాయి కక్ష సాధింపు రాజకీయాలు ఒకరినొకరు కూల్చుకోవడాలు రెడ్ బుక్స్ బ్లాక్ బుక్స్ మెయింటైన్ చేయడాలు ఇవన్నీ చూస్తే ఏపీ పాలిటిక్స్ తమిళనాడు పాలిటిక్స్ లాగా మారుతున్నాయని చెప్పి చెప్పొచ్చు సో ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే అందరికీ కరుణానిధి జయలలిత మధ్య ఉన్న ఆ కక్ష సాధింపు ధోరణి ఖచ్చితంగా గుర్తొస్తుంది నైన్టీన్ ఎయిటీ నైన్ మార్చ్ ఇరవై ఐదున అప్పుడు తమిళనాడు సీఎంగా ఉన్నారు జయలలిత మీద ఆ రోజు ప్రతీకారం తీవ్ర స్థాయిలో కొనసాగింది అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో డిఎంకే సభ్యులు రెచ్చిపోయి జయలలిత జుట్టు పట్టుకుని ఆమె చీర కూడా లాగేసేలాగా చేసి ఈడ్చి అత్యంత పైశాచికంగా పాశవికంగా ప్రవర్తించారు నిండు సభలో తనకి జరిగిన అవమానానికి జయలలిత కన్నీరు పెట్టుకున్నారు మళ్ళీ నేను సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు అని చెప్పి శబదం చేసి సీఎంఐ మళ్ళీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత కక్ష తీర్చుకోవడం మొదలు పెట్టారు టూ థౌసండ్ వన్ జూన్ ముప్పైనా ఆ కక్ష తీర్చుకున్నారు కరుణానిధి మీద పన్నెండు కోట్ల విలువైన ఫ్లైఓవర్ కుంభకోణంలో కరుణానిధి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన వీల్చైర్ మీద ఉన్న కరుణానిధిని రాత్రి ఈడ్చికెళ్లి మరీ అరెస్ట్ చేయించారు జయలలిత మళ్ళీ అదే కరుణానిధి అధికారంలోకి వచ్చిన తర్వాత తనని అంత ఘోరంగా అవమానించిన ఈడ్చి పడేసిన జయలలిత మీద కక్ష తీర్చుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు కేసు పెట్టి ఆమెను జైలుకు పంపించారు జైలు నుంచి వచ్చిన తర్వాత జైలలిత మళ్లీ గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు కరుణానిధి కలల లాగా పన్నెండు వందల కోట్ల ఖర్చుతో కట్టిన అసెంబ్లీని సచివాలయం భవనాలని ఆమె వాటికి ఉపయోగించకుండా వాటిని అన్నింటిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా కొత్త మెడికల్ కాలేజీ లాగా మార్చేశారు కాకపోతే జయలలితని ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే వాటిని అక్రమ కట్టడాలు అని చెప్పి కూల్చిపడే లేదు ప్రజల డబ్బుతో కట్టినవి కాబట్టి చాలా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా మెడికల్ కాలేజ్ లాగా వాటిని మార్చేయగలిగారు ఇలా కొన్ని దశాబ్దాల పాటు జయలలితకి కరుణానిధికి మధ్య ప్రతీకార రాజకీయాలే కొనసాగాయి తమిళనాడుని ఈ ప్రతీకార రాజకీయాలే లీడ్ చేశాయి ఏపీలో లాగే ఒకసారి ఒకరిని బంపర్ మెజార్టీతో గెలిపించి ఇంకొకరిని ఘోరంగా ఓడించే వాళ్ళు అట్లా గెలిచి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రత్యర్థుల్ని ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు రెండు పార్టీలకు సొంత ఛానళ్ళు కూడా ఉన్నాయి కరుణానిధికి సన్ నెట్వర్క్ ఉంది ఏఐఏ డిఎంకేకి జయా టీవీ ఉంది వాళ్ళ రెండు ఛానల్స్ లో ఎవరి వర్షన్ని వాళ్ళు వినిపిస్తూ ఉంటారు ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే తరహా పాలిటిక్స్ని ని ఏపీలో చూస్తున్నాము తమిళనాడు అసెంబ్లీలో జయలత జరిగిన ఘోర పరాభవం లాంటిదే ఏపీ అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ కేసులో జైలుకు పంపించినందుకు ప్రతీకారంగా జగన్ మీద కేసులన్నీ తిరగదోడి మళ్ళీ జైలుకు పంపిస్తారు జగన్ని అని చెప్పి ప్రచారం జరుగుతోంది పార్టీలు లీడర్ల మధ్య ఈ స్థాయిలో కక్షలు కార్పణ్యాలు ఉంటే పార్టీల కార్యకర్తలు రెండుగా విడిపోతే చాలామంది కార్యకర్తలు బలైపోతారు చాలామంది అమాయకులైన ప్రజలు నలిగిపోతారు అట్ ద సేమ్ టైం రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాల్సిన వాల్యుబుల్ టైంని ఈ కక్ష సాధింపుల కోసం వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది పైగా ప్రజల్ని ఈ కక్ష సాధింపులు చీల్చేస్తాయి నిజానికి ఒక పార్టీ విధ్వంస రాజకీయాలకు పాల్పడినప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు కంటే ఆ పార్టీకి పెద్ద శిక్ష అక్కర్లేదు కదా మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ అదే పనిగా కక్ష తీర్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెడుతుందో అప్పుడు ఓడిపోయిన పార్టీకి ఈజీగా ఒక అస్త్రం దొరికినట్లవుతుంది చూసారా మమ్మల్ని కక్ష సాధిస్తున్నారు అని చెప్పి అది సానుభూతిగా మార్చుకొని మళ్ళీ నిలదొక్కొని మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ కక్ష సాధింపు ధోరణినే ఒక పునాదిగా మార్చుకొని మళ్ళీ అధికారంలోకి రావడం అనేది సాధ్యమవుతుంది సో ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ ధోరణులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం అధికార టీడీపీ ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తక్కువ స్థానాల్లో గెలిచినా కూడా జనసేన టీడీపీ రెండు అధికార పార్టీలు కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రభుత్వంలో పాలనలో చేసే తప్పుల్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఉంటుంది ఎందుకంటే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చే పార్టీలు అడిగే వాళ్ళు మమ్మల్ని ఎవరూ లేరు కదా అని చెప్పి ఎక్కువ తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్వశ్చన్ చేసే పార్టీగా ఉండాలి టీడీపీ క్వశ్చన్ చేసే అవకాశమే వైఎస్ఆర్సీపీకి ఇవ్వకుండా వర్క్ చేసే పార్టీలాగా ఉండాలి అదే ఆ పార్టీల నాయకులకు కార్యకర్తలకు మొత్తంగా రాష్ట్రానికి మంచిది కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే ఆటవిక సిద్ధాంతంతో ముందుకెళ్లాలని డిసైడ్ అయితే ఇక రాజ్యాంగం ఎందుకు చట్టాలెందుకు పోలీస్ వ్యవస్థలు ఎందుకు న్యాయస్థానాలు జడ్జిలు వీళ్ళందరూ ఎందుకు ఈ అంతా వృధా కదా సో మీరేమంటారు దీని మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి